సిద్దిపేట జిల్లా చిర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఉల్లంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజన్ పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ మల్లేష్ గౌడ్ పాల్గొని 40 మంది నిర్పేద ముస్లిం కుటుంబాలకు రంజన్ పండుగ కానుకగా 500 రూపాయల నగదు 5 కిలోల బియ్యం 1 కిలో చక్కెర బాదం కిస్మిస్ సేమియాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కరమైన పరిస్థితుల్లో గత సంవత్సర కాలం నుండి లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 600 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని నేడు పేద ముస్లిం కుటుంబాలకు నేనున్నానంటూ ముందుకొచ్చి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ఉల్లంగల సేవా ట్రస్ట్ సేవలను కొనియాడుతూ ట్రస్ట్ చైర్మన్ ఉల్లంగల ఏకానంద్ కు ధన్యవాదాలు తెలిపారు. వారు ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు రంజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఉల్లంగల ఏకానంద్ మాట్లాడుతూ రంజన్ పండుగ శుభాకాంక్షలతో ఉల్లంగల సేవా ట్రస్ట్ ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు రంజన్ కానుకలు పంపిణీ చేయడం సంతృప్తినిచ్చిందని పేద ప్రజలకు తమ వంతుగా నిత్యావసర వస్తువులను గత దశాబ్ద కాలంలో ఆపదలో ఉన్న వారికి తోడుగా ఉంటూ ఉల్లంగల సేవా ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు గ్రామ సర్పంచ్ చీపురు రేఖ మల్లేష్ యాదవ్, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కుప్పల మహేందర్, టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోతి విజయరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గవ్వా వంశీధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అందే బేరయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, నాయకులు శనిగారం లక్ష్మణ్, మంతపూరు సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ కోతి దాసు, చింతకింది చంద్రశేఖర్, తాటికొండ చక్రధర్, కోయినేని శ్రీనివాస్, ఎండి అహ్మద్, ఎండి సద్దా హుస్సేన్, అఫయాజ్, ఆజీ మద్దన్, ఫాజా మద్దన్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా వచ్చిన తీవ్రంగా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే మరి రేపు జరగబోయే కార్యక్రమం వాళ్ళు కనీసం ఒక ఇంటికి ఇంకా 1000 రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి మరి 1000 రూపాయలు కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. పేదరికంలో ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరులు చాలా అద్భుతంగా చేసుకుంటారు. సేమియాలు కానీ రేపు వాళ్ళ బగార కానీ బిర్యానీ కానీ అలాంటివి అద్భుతంగా చేసుకుంటారు కాబట్టి వారు రేపు జరగబోయే 1 రూపాయి ఖర్చు వాళ్ళు జీవితం పెట్టుకోకుండా మా ట్రస్ట్ ద్వారానే ఉల్లంగల సేవ ట్రస్ట్ ద్వారానే పెట్టాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మాకు చిన్నప్పటి కూడా ఆత్మీయ అనుబంధం ఉన్నాయి ముస్లింలతో మాకు మా వడగట్టు కూడా ముస్లింల మధ్యనే ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకు మా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మా వెంట ఉండి వాళ్ళతో మేము ఉన్నాం కాబట్టి వారు కూడా భగవంతుడు మరీ మరో రంజాన్ను ఇట్లా కాకుండా అందరి మధ్య జరుపుకునే విధంగా జరగాలి. రేపు ఆలింగనం చేసుకునే కార్యక్రమం ఉండదు అందుకే వారికి ఈరోజే మరి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. మరి కార్యక్రమాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి అనుమతితోటి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమం ఇంకింత ముందు తీసుకోవడానికి మా సోదరులందరూ కూడా సహకరిస్తారు. ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఉల్లంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉల్లంగల ఏకానందం గారు ఆకునూరు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 40 కుటుంబాలకు ఈరోజు వాళ్ళకి లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకు చేయూతనివ్వాలి, వాళ్ళకి పండుగ మంచి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేపు పండుగకు అవసరమైనటువంటి బియ్యము మరి అదేవిధంగా చక్కెర అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సేమియా వాళ్ళు చేసుకుని సేమియా కుర్మా చేసుకుంటారు వాళ్ళ ప్రత్యేకం అది కూడా వారికి సంబంధించిన సామాన్ కూడా పూర్తి అయించి రేపు వాళ్ళు చికెన్ మటన్ అనేటువంటి సందర్భం వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక 500 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఈరోజు ఒక మంచి ధార్మికునిగా మా ఆకునూరు గ్రామంలో ఒక గొప్ప పేరెత్తినటువంటి వ్యక్తి. గతంలో కూడా గతం పోయిన సంవత్సరం కరోనా సందర్భంగా ఆకునూరులో కనీసం ఒక 600 పేద కుటుంబాలకు కూడా ఇదే విధంగా సాయం చేయడం జరిగింది. కులం మతం అనే కాకుండా పేదలు అనేటువంటి ఒకే కులం పేదలకు ఉండదు, ఒకటే కులం కాబట్టి పేదలందరికీ చేయూతనిచ్చుకుంటూ వారికి సాయసాగంగా నిలుస్తున్నటువంటి ఏకానందం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండి రేపు రానున్న రోజుల్లో ఒక మంచి ఇంకా వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఇంకా ఉన్నత వ్యవహారంలో ఉండాలి.